రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్ళనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనూష జుకుంట్ల ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విషజ్వరాలు, సర్వాయన, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తలతిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. సెల్ నంబర్స్ 7799888570 మరియు 7799888571. తరుగు ఛార్జెస్ లు ముందే పెంచేయాలి, ఆ తర్వాత కళ్ళబొల్లి డిస్కౌంట్ తో తగ్గించేయాలి. ఎందుకిలా? ముందే ఫెయిర్ ప్రైస్ వేయాలి. అదే మలబార్ ఫెయిర్ ప్రైస్ ప్రామిస్. ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ప్రతి చోట. నమస్తే, పినేంజు స్వాగతం. ఒంగోలు మండలం ఎర్రజల్లకొండ వద్ద గ్రావెల్ అక్రమ తవ్వకాలను జనసేన నాయకులు అడ్డుకున్నారు. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఎర్రజల్ల గ్రామ సమీపంలోని కొండపై ఇంటి పట్టాల నిమిత్తం వేసిన లేఅవుట్లు నాయకులు పరిశీలించారు. అక్రమంగా ఫ్రక్లైన్తో గ్రావెల్ తవ్వుతుండటాన్ని గుర్తించి కలెక్టర్ దినేష్ కుమార్తో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఫోన్లో మాట్లాడారు. స్పందించిన ఆయన తవ్వకాలను వెంటనే నిలిపివేయించాలని తహసీల్దార్ మురళిని ఆదేశించారు. అధికారులు ప్రొక్లైన్ స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్పై టంగుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, నగరాధ్యక్షులు మలగార్ రమేష్, నాయకులు సిహెచ్ ప్రసాద్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఇది పెట్టేసి కొండను దువ్వేస్తున్నారు బండి మీదంట. ఎర్జర్లండి, ఎర్జర్ల కొండను తవ్వుతున్నారు. కొండను తవ్వమని ఎవరు చెప్పారండి మీకు? ఇప్పుడు ప్రొక్లైనర్ మీద ఏడే ఉంది, మీ ఆపరేటర్ ఇక్కడే ఉన్నాడు. రెడ్ హ్యాండ్గా తవ్వుతుంటే మేము పట్టుకున్నాము. మూడు రోజుల నుంచి తవ్వుతున్నారు మీరు, మూడు రోజుల నుంచి మట్టిని తవ్వుతున్నారని చెప్తున్నారు. పర్మిషన్ మీకుందా? కుల మతాలకు అతీతంగా నగరంలో అభివృద్ధి పనులు నిర్వహిస్తుంటే టీడీపీ నాయకులు దాన్ని కూడా రాజకీయం చేయడం తగదని మేయర్ గంగాడ సుజాత హితవు పలికారు. వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 50 డివిజన్లో ఒక షాపు రోడ్డు వేయడానికి అడ్డంగా ఉంటే కార్పొరేషన్ అధికారులు షాపును తొలగించడం జరిగిందని, టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచిన జనార్దన్ ఆ విషయాన్ని రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కటారి శంకర్, కార్పొరేటర్ తాడి కృష్ణలత, అంబాటి ప్రసాదరావు, ఇమ్రాన్ ఖాన్, వేమూరి మాలియాద్రి, 50 డివిజన్ అధ్యక్షులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. డ్రైనేజ్ తో పాటు రోడ్డు దాటి మా రోడ్లు ముందుకొస్తే మరి ట్రాఫిక్ ఇబ్బంది కాదా? దాన్ని అలాగే ఉండలేమంటారా? మరి మీ నోటీస్ వచ్చినప్పుడు దాకా మరి మీరు ఎందుకో షాప్ తీపిచ్చారు? ఇది తీపిస్తాను మీరు మర్చిపోయారా? ఈ రోజున ప్రజలకు ఇబ్బంది కనుకనే, అది గత 3 నెలలుగా అనేక మంది మాకు కంప్లైంట్ చేశారు కనుకనే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది తప్ప అది మీ కార్యకర్తని కాదు, ఇంకొకరు కాదు, వాళ్ళని పాటలో ఆహ్వానించడం అంతగానో కాదు. ఎందుకంటే పార్టీలోకి ఆహ్వానించడానికి అది ఎవరిష్టం వాళ్ళది. మా యొక్క ప్రభుత్వ వర్గానికి మంచి పనులు చేసినట్లయితే ఖచ్చితంగా అందరూ కూడా పార్టీలోకి వస్తున్నారు. అందులో భాగంగా మీరు రావడానికి ఇష్టపడ్డారేమో అది ముందు మీరు తెలుసుకోండి. అంతే తప్ప ఎవరు కూడా మేము బలవంతం చేసే పరిస్థితి లేదు. ఇల్లు కేటాయించిన మీరు అయితే ఎందుకు పూజ చేసి ఇవ్వలేకపోయారు? ఈ రోజు మేము ఆ ఇల్లు పూజ చేయడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి నాటికి అందరికీ కూడా ఆ ఇన్కో హౌసెస్ ఎవరెవరికి అయితే ఇచ్చారు, మీరు 500 రూపాయలు తీసుకొని ఇచ్చిన ఇళ్ళకి మేము ఈ రోజు 100 రూపాయలకి నా ఇల్లు మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 50,000 రూపాయలు తీసుకొని మీరు ఇవ్వాలనుకున్న ఇంటికి మేము 20,000 దానికి ఇవ్వడం జరుగుతుంది. 1,00,000 రూపాయలు తీసుకొని ఇవ్వాల్సిన 450 స్క్వేర్ ఫీట్ ఇంటి
సైకో శాస్త్రం ఇవన్నీ కూడాను మీరు
అజ్ఞానంతో అవగాహన లేక మెచ్యూరిటీ లెవెల్స్ మీకు తక్కువ ఉన్నాయి. మా ప్రణీత్ బాబు గారికి కానీ వాసన్న గారికి కానీ కాదు, ప్రణీత్ బాబు గారిని దృష్టిలో పెట్టుకుని ఆయన చిన్నపిల్లడైనా నీకన్నా మెచ్యూరిటీ కలరా. రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంటర్ ఆధ్వర్యంలో మండోవారిపాలెంలోని కాకతీయ సేవా సమితి వృద్ధాశ్రమంలో ఉపాస సూపర్ స్పెషాలిటీ వారి సహకారంతో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాస సూపర్ స్పెషాలిటీ వైద్యులు ప్రకాష్ చావల, అనిల్ కుమార్, చివుకల శ్రీధర్, శ్రీనివాసులు, ఆంజనేయరెడ్డి, కల్పన, డాక్టర్ శ్రీమన్నారాయణ, నరసింహమూర్తి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున డాక్టర్ ఉమాపతి చౌదరి గారు, నేను డాక్టర్ ప్రకాష్, డాక్టర్ అనిల్ గారు, డాక్టర్ అంపత్ శ్రీనివాస్ గారు, నలుగురు డైరెక్టర్స్ ఈ మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం. ఈ క్యాంపులో సుమారు 80 మంది దాకా వృద్ధులకి వాళ్ళ వైద్య అవసరాలన్నీ మనం గమనించి వాళ్ళకి మనం పరీక్షలు చేసి ఈసీజీ పరీక్షలు కూడా చేసి వాళ్ళకి మనం సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ క్యాంపులో నాతో పాటు డాక్టర్ అనిల్ గారు పల్మాలజిస్ట్, డాక్టర్ శ్రీధర్ గారు కార్డియాలజిస్ట్, డాక్టర్ కల్పన గారు గైనకాలజిస్ట్, డాక్టర్ ఉప్పర్పాటి శ్రీనివాస్ గారు సర్జికల్ గ్యాస్ట్రో, అలాగే డాక్టర్ పోకు శ్రీనివాస్ గారు న్యూరాలజిస్ట్, డాక్టర్ గడ్డం విజయలక్ష్మి గారు ఆఫ్థాల్మాలజిస్ట్, అలాగే మన ఆంజనేయరెడ్డి గారు MD జనరల్ ఫిజిషియన్, అందరం పాల్గొనడం. ఈ 80 మంది వృద్ధులకి వాళ్ళ వైద్య అవసరాలు గమనించి వాళ్ళకి తగు సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ నాదెండ్ల శ్రీనివాస్ గారికి, అలాగే కాకతీయ సేవా సమితి తరఫున మన శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాతో పాటు మా మూర్తి గారు, CGM గారు, అట్లాగే మార్కెటింగ్ కృష్ణ గారు, మళ్ళీ కాసిం సైరా గారు పాల్గొనడం, వీళ్ళందరితోనూ రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు కాకతీయ సేవా సమితితో కోఆర్డినేట్ చేయడం, అందరూ మా దగ్గర ఉన్న సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అండ్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. వారందరికీ ధన్యవాదాలు. ఈ క్యాంప్లో ఆర్థోపెడిక్స్ నుంచి జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ప్రకాష్ చావ్లా గారు, డాక్టర్ అనిల్ గారు పల్మనాలజీ, డాక్టర్ కల్పన గారు గైనకాలజీ డిపార్ట్మెంట్ నుంచి వారి సేవలు అందించారు. దీంతోపాటు వీరితో పాటుగా డాక్టర్ శ్రీధర్ గారు చివుకుల, వారు కార్డియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నారు. వారితో పాటు డాక్టర్ పోకు శ్రీనివాస్ గారు, వారు న్యూరాలజీ ఫిజిషియన్ డాక్టర్ గారు, దీంతో పాటుగా సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ నుంచి డాక్టర్ శ్రీనివాస్ గారు, డాక్టర్ ఆంజనేయరెడ్డి గారు, డాక్టర్ విజయలక్ష్మి గారు ఆఫ్థమాలజీ డిపార్ట్మెంట్ నుంచి జనరల్ మెడిసిన్ ఫిజియోథెరపీ సేవలు కూడా ఇక్కడ అందించడం జరిగింది. అయితే వీరందరికీ కూడా ఉచిత కన్సల్టేషన్స్ ఇచ్చాము. దీంతో పాటుగా ఫ్రీ మెడికేషన్స్ ఇవ్వడం జరిగింది. క్యాంప్లో ECG, GRPS టెస్టులు ఫ్రీగా చేస్తున్నాము. అయితే అవసరమైన వారిని మన హాస్పిటల్కి రప్పించి ఉచితంగా ఓపీడీ ఉపయోగించుకున్నాము 1 మంత్ దాకా. దీంతోపాటుగా వారికి ఏదన్నా ఇన్వెస్టిగేషన్స్ వాటి అవసరం ఉంటే వాటికి తగిన రాయితీలతో వారిని ట్రీట్ చేయాలని చెప్పి మా మేనేజ్మెంట్ సంకల్పించింది. వారికి ధన్యవాదాలు సందర్భంగా. అయితే రేపు వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా రేపు నుంచి 1 వీక్ 14th-19th వరకు ఒక మంచి క్యాంప్ని కండక్ట్ చేస్తున్నాం. 2,700 రూపాయలు విలువగల ఇన్వెస్టిగేషన్స్ని ప్లస్ కన్సల్టేషన్స్ని 499 రూపాయలు కేటాయిస్తున్నాము. ఈ ఆపర్చునిటీ మీరు అందరూ వినియోగించవచ్చు. అలాగే వరల్డ్ కార్డియాలజీ డే సందర్భంగా కాంటాక్ట్. ఈ ఉపాస హాస్పిటల్ సేవ్ చేయడంలో అన్ని హాస్పిటల్స్ కంటే ముందులో ఎటువంటి సందేహం లేదు. ఆ దృక్పథంతోనే ఇవాళ మన ఆనంద నిలయంలో రోటరీ క్లబ్ వారి సహకారంతో ఇవాళ క్యాంపు నిర్వహించడం జరిగింది. దీనికి అందరూ ఆల్మోస్ట్ మన వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ సేవ ఉపాస హాస్పిటల్ సేవలు చక్కగా వినియోగించుకున్నారు. దీనికి మన రోటరీ క్లబ్ వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఒంగోలు సెంటర్, ఇక్కడ రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంటర్ ఆధ్వర్యం, ఉపాస హాస్పిటల్ వారి సహకారం, కాకతీయ ప్రశాసనం ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఉచితంగా మెడికల్ క్యాంప్ ఇక్కడ ఉన్న వృద్ధులకి మన డాక్టర్లు ప్రకాష్ గారు, డాక్టర్ అనిల్ గారు,
డాక్టర్ శ్రీనివాస్ గారు ప్రతి డాక్టర్లు వాళ్ళ ఆరోగ్య సమస్యలు గుర్తించి వారికి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ సేవలు అందించినటువంటి డాక్టర్స్, దీనికి సారథ్యం వహించినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ సభ్యులు మరియు ఉపాస్ హాస్పిటల్స్ డైరెక్టర్స్ అండ్ డాక్టర్స్ అందరికీ సేవలు అందించినటువంటి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఒక్కొక్కరిని పేరు పేరున పరిచయ కార్యక్రమం అందరినీ ప్రముఖులందరినీ పరిచయం చేయడానికి నేను వేదిక మీదకి రావడం జరిగింది. వెనుకబడిన ప్రాంతాల్లో ఐఏఎస్క ఎంపిక వివిధ హోదాల్లో రాష్ట్రంలో సేవలు అందించిన బి దానం సేవలు స్ఫూర్తిదాయకమని టీడీపీ గద్దలూరు ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్కుమార్ రెడ్డి, టీడీపీ నేత దామచర సత్య అన్నారు. ఆయన స్వగ్రామం మండలంలోని నల్లకాలువలో ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో కంభం మండలం పెద్ద నల్లకాలువ గ్రామంలో దానం జన్మించారన్నారు. ఎంతో కష్టపడి ఉన్నత చదువులు అభ్యసించి ఐఏఎస్కు అర్హత సాధించారన్నారు. కలెక్టర్గా రాష్ట్ర స్థాయిలో పలు శాఖల్లో కీలక పదవులు నిర్వహించారన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం తన మేధస్సును వెచ్చించిన దానం గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. ఈ కార్యక్రమంలో దానం కుమారులు మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్, నియోజకవర్గంలోని మండలాలకు చెందిన పలువురు టీడీపీ నాయకులు కేతం శ్రీనివాస్, బేస్తవారిపేట ఎంపీటీసీ సభ్యులు పూనూరు భోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకటి ఏంటిదంటే, అక్కడ సమాధి దగ్గర రాసింది మా ఫాదర్కి 100% వర్తిస్తుంది అంటే చాలా తెలివిమంతుడు, చాలా జ్ఞానవంతుడు. తెలివి ఏంటిదంటే, అందుకనే నేను దేవుడిచ్చిన తెలివి అని నేను పేర్కొన్నాను. ఎందుకంటే ఆయన చదువుల్లో అంత గొప్పవాడు, ఎక్కడ ఏ విషయంలో కూడా చదువుల్లో ప్రతి విషయంలో టాప్. అంటే మనలాంటి వాళ్ళు కానీ ఇక్కడ చెప్పచ్చు, కానీ నేను చాలామందిని ఏంటిది ఐఏఎస్ ఆఫీసర్తో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆయన గురించి మాట్లాడడం, పెద్ద పెద్ద గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లు పెద్ద పేరున్న వాళ్ళే చాలామందిని దానం గారు చాలా ఇంటెలిజెంట్ పర్సన్, చాలా అసలు లాస్ అంటే చాలా బాగా తెలుసు, చాలా మంచి అడ్మినిస్ట్రేటర్ అని వాళ్ళే, చాలా గొప్ప వాళ్ళే మా ఫాదర్ గురించి చెప్పారంటే నేను కూడా చాలా గర్వపడినా, మేమందరం చాలా గర్వపడినా. ఇంకొకటి ఒక రెండు విషయాలు చెప్పాలంటే, ఒకటి ఏంటిదంటే ఊరు గురించి, ఊరు వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి ఆయన చాలా ప్రేమ. అది అందుకనే కొద్దిగా ఇబ్బంది అయినా కానీ ఇక్కడ మేము వచ్చి ఆయన సమాధి కూడా ఇక్కడనే చేసాము. ఎందుకంటే మేము అనుకున్న దానికన్నా ఎంతో ప్రేమించేవాడు ఈ ఊరు, ఈ ప్రాంతాన్ని. అదే కాకుండా ఏ పొజిషన్లో ఉన్నా కానీ ధైర్యంగా ఆయన చాదరైనంత వరకు ప్రజలకి, మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి చేశారు. నాకు ఎక్కడ ఎంతో గర్వంగా ఎక్కడ అనిపిస్తుంది అంటే, మేము కూడా పాలిటిక్స్ ఒక ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నాము, నాకే మా ఒంగోలు జిల్లా కలెక్టర్ అంటే ఒక 3-4 వెనకాల కలెక్టర్ నాకే గుర్తుండదు, నేను చూసిన వాళ్ళనే. కానీ నాన్న చేసిన డిస్ట్రిక్ట్స్ అంటే శ్రీకాకుళము, వెస్ట్ గోదావరి, ఆయన ఎప్పుడో 30 కింద చేశాడు. ఈ రోజుకి వెళ్ళినా కానీ దానం గారు మా జిల్లా కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం, నమస్కారం. ఒక డాక్టర్ చే తయారు చేయబడిన హెర్పా మస్కిటో రిపెలెంట్ లిక్విడ్ కేవలం కొన్ని చుక్కలు రూమ్ లో వేయండి, దోమల నుండి రక్షణ పొందండి. ఇల్లాలు ఇంటికి దీపమంటారు, ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా నాదే. విషజ్వరాలు విజృంభిస్తున్న ఈ సమయంలో నేనెంచుకున్న నా ఆరోగ్య సంరక్షణి కూల్ అస్లీప్. 4 చుక్కలు చాలు, దోమలు మటుమాయం, పరిపూర్ణ నిద్ర ఖాయం. పొగలేని, కరెంటుతో పనిలేని మెడికేటెడ్ హర్బల్ ప్రోడక్ట్ కూల్ అస్లీప్. డ్రాప్స్ అండ్ రోల్ ఆన్.